సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ సీజన్లో అండ్ ఇప్పటికైతే సమ్మర్లోనే కాకుండా అన్ని సీజన్లలో మనకి చెనక్కాయలు అనేవి దొరుకుతూ ఉన్నాయి. చెనక్కాయలంటే పల్లీలు ఉంటాయి కదా, సో పల్లీల మీద డౌట్ ఉంటుంది అండ్ చెనక్కాయలు కూడా ప్రెగ్నెన్సీలో తినొచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది అండ్ చాలా ఇష్టమైన ఫుడ్ అన్నమాట అందరికీ కూడా. సో నాకు కూడా చాలా ఇష్టం ఇవంటే, సో నా ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ షేర్ చేస్తాను మీకు. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ చెనక్కాయలు తినొచ్చా తినకూడదా అండ్ ఎవరెవరు తినొచ్చు, దాని తర్వాత ఇవి తింటే లాభం ఏంటి నష్టం ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకైతే చెనక్కాయల మీద చాలా డౌట్ ఉంటుంది, తీసుకోవచ్చో లేదో అనేసి ఫుడ్ గురించి చాలా చాలా డౌట్స్ ఉంటాయి, అవన్నీ కామెంట్స్ రూపంలో చెప్తూ ఉంటారన్నమాట. అందుకే నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో నేనైతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చెనక్కాయలు అనేవి ఇవి ఎవరెవరు తీసుకోవచ్చు అని అంటే, సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చెనక్కాయలు అయితే అందరూ తీసుకోవచ్చు కానీ ఎవరెవరు తీసుకోకూడదు అనేది ముందు చెప్పుకుందాము. సో ఎవరెవరు తీసుకోకూడదంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ వాళ్ళు అండ్ ప్రెగ్నెన్సీ ఎండింగ్ వాళ్ళు. సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో చెనక్కాయలు అనేవి తీసుకుంటే ఏంటంటే ఇవి అరగడానికి టైం పడుతూ ఉంటుంది అన్నమాట. ఉడకబెట్టినైనా సరే మామూలు అయినా సరే కొంచెం అరుగుదల అనేవి ప్రెగ్నెన్సీ వాళ్ళకి, సో మామూలుగా అయితే అందరికీ బాగానే అరిగిపోతాయి కానీ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ప్రభావం వల్ల కొంచెం అరుగుదల అనేది తక్కువ ఉంటుంది కాబట్టి, సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇవి కొంచెం అరగడానికి టైం పడతాయి. సో స్టార్టింగ్లో 3 మంత్స్ లోపు వరకు అయితే కొంచెం తీసుకోకపోవడమే బెటర్. అండ్ ఎండింగ్ టైంలో నేను తీసుకున్న నాకు కొంచెం సివియర్ అయింది దీనివల్ల, అందుకే ఎండింగ్లో ఎవరికైనా పడకపోతే కొన్ని కొన్ని తిని వదిలేస్తే ఏం కాదు కానీ మనం ఎక్కువ తింటాం కాబట్టి ఇష్టమైనవి కదా, అందుకే నేనైతే ప్రెగ్నెన్సీలో 8 మంత్స్లో ఉన్నప్పుడు 8 మంత్స్ ఎండింగ్ ఆ టైము, సో ఎండింగ్లో ఫుల్గా తినేసాను. చెనక్కాయలు మా నాన్న తీసుకొచ్చారు, సో ఉడకబెట్టి పెట్టింది మా అమ్మ, సో మొత్తము తిన్నానన్నమాట. తిన్న తర్వాత నాకు పెయిన్స్ స్టార్ట్ అయినాయి, ఆ పెయిన్స్ అనేవి వాతం వల్ల వచ్చినాయని నాకు తెలీదు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అది, సో బాగా తీసుకునేసరికే అవి అరగకుండా బాగా పెయిన్ఫుల్గా కడుపు మొత్తం పట్టేసినట్టు అయ్యి కాళ్ళు కూడా బాగా లాగుతున్నాయి, అంటే వాతం పట్టిందన్నమాట. అంటే ఆ చెనక్కాయలు తినడం వల్ల నేను మధ్యాహ్నం టైంలో అరౌండ్ 3 o'clock ఆ టైంకి తీసుకున్నాను. సో నాకు నైట్ 8 o'clockకి ఫుల్ పెయిన్స్ అన్నమాట, ఇంకా కడుపు మొత్తం బిర్రగా పట్టేసింది అండ్ కాళ్ళు కూడా పిక్కలు ఉంటాయి కదా, ఆ పిక్కలు మొత్తం బిగబట్టి చాలా పెయిన్ వస్తుంది. సో అవి ఇంకా ట్రూ పెయిన్స్ ఏమో, అంటే అప్పుడప్పుడు ఫేక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, సో ట్రూ పెయిన్స్ ఏమో అనుకొని నేను బాగా టెన్షన్ పడ్డాను. ఇంకా వెళ్దాం హాస్పిటల్కి అనే టైంకి మా నాన్న చెప్పారన్నమాట. సో ఈ చెనక్కాయలు తిన్నావు అంటే రోజు మొత్తంలో ఏం తిన్నాను అనేసి కూడా కొంచెం మాట్లాడతారు కదా పెద్దవాళ్ళు. సో మా నాన్న అన్నారు చెనక్కాయలు ఉడకబెట్టి నేను ఎక్కువ తిన్నావు కదా, దానివల్ల నీకు వాతమయ్యి అది పెయిన్ వస్తుంది, సో అది నొప్పులేం కావు, శనక్కాయలు తినడం వల్ల నీకు ఇలా నొప్పిలేస్తుంది, కొంచెం హాట్ వాటర్ అలా తాగు తగ్గిపోతుందని చెప్పారనమాట. సో నేను అలానే హాట్ వాటర్ తాగి కాసేపు అటు ఇటు నడిచాను. ఆ నైట్ అయితే కొంచెం పెయినే ఉంది, తర్వాత కంప్లీట్గా తగ్గిపోయింది, ఒక మోషన్ అయిపోయేసరికి పెయిన్ అంతా తగ్గిపోయింది. సో అందుకే లాస్ట్ మూమెంట్లో తీసుకోకూడదని చెప్తున్నాను, ఫేక్ పెయిన్స్ ఆ ట్రూ పెయిన్స్ అని. ఇంకా మనము ఇవి తీసుకొని అరగకపోవడం వల్ల మనకి పెయిన్ వస్తే కూడా భయపడతాం, అందుకే లాస్ట్ మూమెంట్లో వాళ్ళు తీసుకోకండి. నాకైతే ఇలానే భయమైంది, అందుకే చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్. అండ్ స్టార్టింగ్లో వాళ్ళకైతే అసలు తీసుకోవద్దు, అరుగుదల అనేది తక్కువ ఉంటుంది, సో కడుపు అనేది నొప్పి అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ అండ్ ఎండింగ్ వాళ్ళు మాత్రం తీసుకోకుండా మిడిల్ వాళ్ళు మీకు క్వాంటిటీ మీకు ఇష్టమైనన్ని కొన్ని కొన్ని తీసుకోవచ్చు. ఒకసారి ఎక్కువ తీసుకుంటే అరగనట్టు అనిపిస్తే కొంచెం క్వాంటిటీ తగ్గియండి, రోజుకు ఒక్కసారైనా మీరు తీసుకోవచ్చు. దీనివల్ల మనకి బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట, అండ్ బేబీకి మనకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ ఎనిమియా ప్రాబ్లం ఉంటుంది. చూసారా, ఎనిమియా అంటే ప్రెగ్నెన్సీలో బ్లడ్ తక్కువ ఉంది అని చెప్పిన వాళ్ళు రోజు కొన్ని పల్లీలు కూడా నానబెట్టుకొని తీసుకోవచ్చు. అండ్ ఉడకబెట్టినవి కూడా పచ్చికాయలని ఉడకబెట్టుకొని కూడా తీసుకోవచ్చు, కానీ ఉడకబెట్టకుండా డైరెక్ట్ పచ్చి అయితే తినకండి, ఉడకబెట్టేసి తినండి లైట్గా సాల్ట్ వేసుకొని. సో ఇది తీసుకుంటే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట, అండ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి ప్రెగ్నెన్సీలో కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా, సో అలా లేకుండా ఇవి కొన్ని తీసుకున్నా కానీ కొంచెం యాక్టివ్గా హెల్తీగా ఉంటాం అండ్ హ్యాపీగా కూడా ఉంటాము. సో ఇవి కొన్ని తీసుకుంటే మనకి కొంచెం మంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కొన్ని హార్మోన్స్ వల్ల మనకి ఇరిటేషన్, చిరాకు ఉండడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో ఇవి అవ్వకుండా కొంచెం హ్యాపీగా ఉండేటట్టు
ఈ శనగకాయలు కూడా చేస్తూ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఇవి తీసుకుంటే మీ బేబీ వెయిట్ పెరుగుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది, బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది పిల్లలకి. సో ఖచ్చితంగా కండ పుష్టి అనేది బాగా ఉండాలి అని అంటే మీరు ఈ శనగకాయలని ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఎవరెవరు తీసుకోకూడదు అంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ ఎండింగ్ వాళ్ళు తీసుకోవద్దు. దాని తర్వాత మీకు ప్రెగ్నెన్సీలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్, బీపీ కానీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ ఉంటే మాత్రం కొంచెం తగ్గిస్తే బెటరు. ఎక్కువ తీసుకోకుండా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా తగ్గించండి. పల్లీలు తీసుకోకూడదు, పీనట్ చట్నీ కూడా తినొద్దు అంటారు థైరాయిడ్లో. సో వాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేయాలి. అండ్ దాని తర్వాత ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ కొంతమందికి ఇవి తీసుకున్నప్పుడు మోషన్ ఫ్రీగా అవ్వదు, కొంతమందికి ఏమో ఎక్కువ హెవీగా అయిపోతూ ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా తీసుకోవద్దు. అండ్ దాని తర్వాత ఫుడ్ ఎలర్జీ ఉన్నవాళ్ళు, సో ఇవి తీసుకున్నప్పుడు ఎక్కడైనా స్కిన్ మీద ర్యాషెస్ కానీ, నాలుక పగలడం కానీ, ఇంకా ఓవర్గా వైట్ డిశ్చార్జ్ ఏమైనా అవుతుంటే మాత్రం, ఇది తీసుకున్నప్పుడే ఈ రిజల్ట్ కనపడితే మాత్రం మీరు అవాయిడ్ చేయొచ్చు. కానీ ప్రెగ్నెన్సీలో ఈ శనగకాయలు అనేవి చాలా మంచివి, బేబీని హెల్దీగా ఉంచుతాయి అండ్ మిమ్మల్ని కూడా హ్యాపీగా, అంటే మన మూడ్స్ అనేది కొంచెం హెల్దీగా హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉండేలాగా చేస్తూ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. సో ఖచ్చితంగా శనగకాయలు అనేవి మీరు తీసుకోవచ్చు. అండ్ ఇవి టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. సో ఖచ్చితంగా తీసుకోండి. సో ఎవరెవరు తీసుకోకూడదు అనేది కూడా నేను చెప్పాను కదా, సో వాళ్ళు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. సో చూసారు కదా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు శనగకాయలని తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.